వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి మొదలైందా? జగన్ను నమ్ముకుంటే నట్టేట మునిగి నట్టేననే భావం బలపడుతోందా? ఫ్యాన్ పార్టీ పెద్దల వెంట నడిస్తే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టేననే కామెంట్స్ ఎందుకు వినిపిస్తున్నాయి? అప్పుడప్పుడు బెంగళూరు ప్యాలెస్కు వెళ్ళి జగన్ జరుపుతున్న మంత్రణాలేంటి? వైసీపీలో అసలు ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. వైసీపీ ఆఫీసును గప్చుప్గా మార్చేశారు. ఇదేంటని అడిగితే అద్దెదండగా అన్నారట. పార్టీ కార్యాలయాన్ని నేరుగా క్యాంపాఫీసులో సెట్ చేశారు. శత్రు దుర్భేద్యమైన ఆ కోటలోకి అడుగు పెట్టడం ఎవరికీ సాధ్యం కావటలేదు. వారంలో 3 రోజులు బెంగళూరు రాజమహల్లో మకాం వేస్తున్నారు. ఎవరైనా నేతలు తమ అధినేతను కలిసేందుకు అక్కడకు వెళితే ప్యాలెస్ లోకి పాదం మోపడం గగనంగా మారుతోంది. దీంతో ఎంతో ఆశతో యలహంక వెళ్లిన వారికి నిరాశ ఎదురవుతోంది. దీంతో అధినేత తీరుతో నేతలు నొచ్చుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇలానే వ్యవహరించారు, ఇప్పుడు పవర్ పోయిన తర్వాత అయినా జగన్ మైండ్ సెట్ మారలేదని మండిపడుతున్నారు. ఇలా అయితే ఎలా అని క్వశ్చన్ చేసేవారు లేకపోలేదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే తీరా అని ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడు ఇదే పరిస్థితి ఉంటే ఎలా అని వైసీపీ నేతలు అంటున్నారు. పంతాలు పట్టింపులే కానీ పట్టు విడుపులు ఉండవా అని అధినేతను నిలదీసినంత పనిచేస్తున్నారు. వైనాట్ 175 అంటూ విర్రవీగారు జగన్. కానీ చివరికి 11 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. పైగా ఎన్నికైన కొందరు ఎమ్మెల్యేల్లో అప్పుడే అసంతృప్తి ప్రారంభమైంది. జగన్ను నమ్ముకుంటే మునిగిపోతామని కొంతమంది ఓపెన్ గానే కామెంట్ చేయటం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ అధినేత వెంట నడిచి ఎంతకాలం వ్యయ ప్రయాసలతో ఆయాసపడతామని తలబాదుకునే పరిస్థితి ఉంది. దీంతో జంప్ అయ్యే ప్లాన్ లో ఉన్నారు కొందరు వైసీపీ శాసనసభ్యులు. 2019 ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో పవర్లోకి వచ్చిన వైసీపీ అధినేత జగన్ ఆ తర్వాత అధికారాన్ని పూర్తిగా ఎంజాయ్ చేశారు. సచివాలయానికి వెళ్లకుండా నేరుగా క్యాంపు కార్యాలయం నుంచే రాష్ట్రాన్ని ఏలారు. 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా కార్యకర్తలకు ప్యాలెస్ లో దర్శనం ఇవ్వలేదు. చివరకు మీడియా ముందుకు రావాలంటేనే భయపడి ముఖం చాటేశారు. 3 రాజధానులు, విపక్షాలపై దాడులు, భూదందాలు, ప్రభుత్వ వైఫల్యాలు వంటి అంశాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తే చెప్పుకోవడానికి సమాధానం సమర్థించుకునే అవకాశం ఉందని 5 ఏళ్లు మీడియాకు దూరంగా ఉన్నారు జగన్. చుట్టూ ఉన్న కోటరీ మాటలు విని ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ సీనియర్ నేతలను సైతం దూరంగా పెట్టారు. కలిసేందుకు ఎవరికీ అవకాశం ఇవ్వలేదు. ఓటమి తర్వాత శవ రాజకీయాలు చేస్తున్న వైసీపీ అధినేత మీడియా ముందుకు వస్తున్నా తాను చెప్పదలుచుకున్నది చదివి వెళ్లిపోవటం మినహా ప్రశ్నలకు అవకాశమే ఇవ్వటం లేదు. తెలుగు జనం దైవాలుగా భావించే సినీ హీరోలను కూడా ప్యాలెస్ బయట కార్లు ఆపించి లోపలకు నడిపించిన ఘనచరిత్ర జగంది. అంతటి అధికార ఆహాన్ని ప్రదర్శించిన వైసీపీ అధినేత ఇప్పుడు ఏం చేస్తున్నారు? మళ్లీ దర్శనాలకు సమయం ఎందుకు ఇవ్వటం లేదని నేతలు గుసగుసలాడుకోవటంతో పాటు రుసరుసలాడుతున్నారు కూడా. తాడేపల్లిలో జాతీయ రహదారికి ఒకవైపు పార్టీ కార్యాలయం, ఇంకోవైపు జగన్ క్యాంపు ఆఫీసు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు తాడేపల్లిలో ఉన్న పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి కార్యకలాపాలు నడిపేవారు. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీ కార్యాలయాన్ని మార్చేశారు. చప్పా పెట్టకుండా సర్దేసుకుని షిఫ్ట్ చేశారు. వైసీపీ కార్యాలయం తరలింపు వెనుక బలమైన కారణాలు ఉన్నాయట. బయట ఉంటే ఆఫీస్ సిస్టమ్స్, ఇతర డాక్యుమెంట్స్ ని ఎవరైనా స్వాధీనం చేసుకుంటారేమోనన్న టెన్షన్ తోనే షిఫ్ట్ చేశారని టాక్. క్యాంప్ ఆఫీస్ కు పార్టీ కార్యాలయాన్ని షిఫ్ట్ చేయడంతో నేతలు అక్కడకు వెళ్లలేని పరిస్థితి ఉంది. దీనిపై కేడర్ కసుబుసలాడుతోంది. పార్టీ కార్యాలయానికి ఎలా రావాలని ప్రశ్నిస్తున్నారు. లీడర్లే కాదు, కేడర్ కూడా ఆ ఛాయలకు అడుగు పెట్టే అవకాశం లేదు. పైగా అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది దుందుడుకు చర్యలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మొబైల్స్ లాక్కుని పగలగొట్టిన సందర్భాలు ఉన్నాయి. ప్యాలెస్ లోకి అడుగు పెట్టేందుకు అనుమతి ఇవ్వకపోవటంపై కూడా పార్టీ కార్యకర్తలు, నేతలు మండిపడుతున్నారు. మరోవైపు వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత జగన్ 7 సార్లు బెంగళూరు వెళ్లారు. యలహంక ప్యాలెస్ లో కాలం గడిపేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. తనకు అవసరమైన వారిని మాత్రమే అక్కడకు పిలిపించుకుని మాట్లాడతారు. ఇంకెవ్వరికీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కొన్నిసార్లైతే ఎవరిని కలిసే ఛాన్సే ఇవ్వటం లేదు. కూటమి సునామీని తట్టుకుని నిలబడి గెలిస్తే వివిధ అంశాలు, సమస్యలపై చర్చించేందుకు కూడా అవకాశం ఇవ్వని వైసీపీ అధినేత వైఖరిపై కొందరు నేతలు ఓపెన్ గానే సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. జగన్ మైండ్ సెట్ మారలేదని, తమను పట్టించుకోవటం లేదని బాధపడుతున్నారు. ఎవరైనా వెళ్లి ఏదైనా అడిగితే తర్వాత చూద్దాం, మన చేతిలో అధికారం లేదు కదా అంటూ చావితే ధోరణితో దాటేస్తున్నారని ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధినేత అంతరంగం అంతుపట్టక తలబాదుకునే పరిస్థితి ఉంది. కేసుల్లో ఇరుక్కున్న వైసీపీ కార్యకర్తలు తాడేపల్లి ప్యాలెస్ కు వస్తే కింది స్థాయి నేతలు మాట్లాడి పార్టీ లాయర్లను కలవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు. అడ్వకేట్స్ దగ్గరకు వెళితే ఫీజులు అడుగుతున్నారనే ఆవేదన కేడర్లో కనిపిస్తోంది.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం క్యాడర్పై కేసులు పెడితే పార్టీ పరంగా న్యాయ సహాయం చేసిన విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. బాధితులకు టీడీపీ లీగల్ సెల్ అండగా నిలబడిందని ఫ్యాన్ పార్టీ నేతలు జగన్ కు చెప్పినప్పటికీ రైట్ తీసుకుంటున్నారట. జగన్ మాత్రం జేబులో నుంచి పైసా కూడా ఇవ్వటం లేదని ఓ ఎమ్మెల్యే ఆఫ్ ది రికార్డుగా చెప్పడం గమనించదగ్గ విషయం. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధినాయకత్వం అండగా ఉండకపోతే కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు కూడా మిగలరని ఆ ఎమ్మెల్యే గుర్తు చేశారు. జగన్ నమ్ముకుంటే మునిగిపోతామని, అందుకనే జంప్ అయ్యేందుకు భావ సారూప్యత ఉన్న పార్టీలతో మాట్లాడుతున్నామని మరో ఎమ్మెల్యే కామెంట్ చేయడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. జగన్ దగ్గరకే వెళ్లి తేల్చుకుంటామని కూడా ఒకరిద్దరు శాసనసభ్యులు చెబుతున్నారు. మొత్తానికి వైసీపీలో పరిస్థితి గందరగోళంగా కనిపిస్తోంది. మరోవైపు అక్రమాస్తుల కేసుల్లో ఉచ్చు బిగిసే అవకాశం ఉందని పొలిటికల్ పరిశీలకులు భావిస్తున్నారు. ఓవైపు సిబిఐ, ఈడీ కేసుల విచారణ, మరోవైపు సిఐడి ఎంక్వైరీలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జగన్ వీటి నుంచి ఎలా బయటపడాలన్న అంశంపై బెంగళూరు ప్యాలెస్ నుంచి మంతనాలు జరుపుతున్నారని ఓ ఎమ్మెల్యే కామెంట్ చేయడం గమనించదగ్గ విషయం. జగన్ తన వరకు చూసుకుంటే మా సంగతి ఏంటని కొందరు నేతలు క్వశ్చన్ చేస్తున్నారు. ఫ్యాన్ పార్టీలో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.